नमस्ते नमस्कारम एंड स्वागतम सुस्वागतम। इदी पंडगा, इदी पाटला पंडगा कम्मगा विनिपिंचेटुवंटी पाटला चिरुनामा श्री एसवी कृष्णा रेड्डी गारी संगीत दर्शकत्वंलो एंड दर्शकत्वंलो मन मुंदुकु वस्तुन्न यमलीला 2 प्లాటినమ్ డిస్క్ జరుపుకుంటోంది। ఆ పండుగకి స్వాగతం సుస్వాగతం। ఆపండి వేణుమాధవ్ గారు। అరే బోర్డు కొంచెం కిందకి పెట్టండి సార్, మీ ఫేస్ కనబడట్లేదు। నా ఫేస్ బ్రహ్మాండంగా కనబడుతుంది। కనిపించిందండి। ఏంటి సార్ పట్టుకున్నారు? రాస్తా రోకో। రాస్తా అంటే రోడ్డు, రోకో రోకో। ఇక్కడ రోడ్డు లేదు, వెహికల్స్ లేవు, ఏం రోకుతారు సార్? ఎవరు వస్తుంటే వాళ్ళందరిని ఆపేస్తా। అవునా? ఎందుకు సార్, ఎందుకు మీలో ఈ ఉద్యమం చెలరేగింది? ఎందుకు? కోపం అండి, కోపం, బాధ। ఎందుకు సార్? నన్ను కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు కదండి। అవునండి। నన్ను హీరోని చేసింది కూడా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కదండి। హంగామా హంగామా మీకు తెలుసు, అందరికీ తెలుసు। ఏమండి డాక్టర్ ఏం పని చేయాలండి? డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలి, టాబ్లెట్లు ఇవ్వాలి, ఆపరేషన్లు చేయాలి। అవునండి। ఆ డాక్టర్ సతీష్ గారిని తీసుకొచ్చి హీరోయిన్ చేయడం ఏంటండి? నాకేమైందండి? హీరోయిన్ నన్ను పక్కన పెడతానండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటాం। అవును, మేడ్ పండులా ఉంటుందండి। వేణుమాధవ్ నీ హైట్ అంతా తెలీదు, కనపడుతోంది, చెప్పక్కర్లే। హీరోయిన్ హైట్ అంతా, పైగా హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? ఆస్ట్రేలియా నుంచి వచ్చింది సార్। కాదు, ఆఫ్రికా నుంచి వచ్చింది। ఒంటెలు, జీబ్రాలు, డైనోసారస్, పులులు, సింహాలు, వీటి మధ్య ఒక చక్కటి జింక పిల్ల। ఆ జింక పిల్లకి నీకు ఎక్కడైనా సూట్ అవుద్దా అసలు? అంటే ఇప్పుడు ఇన్ని జంతువులు చెప్పారంటే నేను కోతి, ఆ అమ్మాయి ఏమో జింక పిల్ల అండి। ఎందుకు వచ్చింది అడుగుతావు నన్ను, చెప్పు। కాదు అయినా గురుగారు, ఒక హీరో అన్న తర్వాత ఆ హీరోయిన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి, లేదా నీకు హీరోయిన్ ని మ్యాచ్ అయ్యేటట్టు నేను సెలెక్ట్ చేసుకోవాలి। కాదు సార్, నా హైట్ కు అమ్మాయి హైట్ కు కొద్ది సేమ్ ఉంటదేమో అనిపిస్తుందండి। అది నీ భ్రమ, అంతే అంతేనా? అమ్మాయి ఎంత ఉంటదో చూసారండి అసలు మీరు? ఆ స్టూల్ వేసుకుంటే పర్లేదండి, ఎవరైనా మేనేజ్ చేయొచ్చు। అంటే ఇప్పుడు నిన్ను ప్రతి షాట్ లోనూ స్టూల్ వేసుకుని కూడా తీసుకుని వెళ్తూ చేయాలంటావా? వద్దులేండి, అయితే అందుకనే నిన్ను సెలెక్ట్ చేసుకోకుండా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తాం కదా మనం, అందులో మనం ప్రయత్నం మనం చేద్దాం। బట్ ఈ సినిమాకి ఎగ్జాక్ట్ గా సతీష్ మాత్రమే సూట్ అవుతాడు కనుక సతీష్ని మాత్రమే ఎంచుకోవడం జరిగింది। సతీష్ సరిపడేటట్టే స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకోవడం జరిగింది। ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే అచ్చుగుద్దినట్టు సూట్ అయింది। సారీ, థ్యాంక్ యూ। యమలీల పాటల విజయోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, యమలీల అభిమానులకి నా అభివాదాలు। ఈ సంగీతం గురించి మాట్లాడడం అంటే ఒక సముద్రాన్ని ముందుంచి గ్లాస్తో కొలిచి ఎన్ని గ్లాసులో చెప్పమండం, అంత అద్భుతమైన సంగీతం ఇది। వర్ణనాతీతమైన సంగీతాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించారు। ముఖ్యంగా సంప్రదాయ సంగీత పునాదుల మీద ఆధునిక లయ శిఖరాలతో అలరారుతున్న సంగీత సౌధం ఈ సినిమాకి మాకు వరంగా లభించింది। అలాంటి సంగీతానికి మేము పాటలు రాయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను। ఇంకొక విషయం, ఝాన్సీ గారు చెప్పండి, అనంత్ గారు, ఎవరైనా నేను నీలో సగం అని ఎవరెవరితో అంటారు? జీవిత భాగస్వామి మాత్రం అనగలరు। అంటే ఒక అబ్బాయి అమ్మాయితోనే అనాలా? ఏమోనండి, ఇప్పుడు మీరు ఇలాంటి తిరకాసు క్వశ్చన్లు నడకండి, మీ అంత సాహితీ పరిజ్ఞానం మాకు లేదు। నేను మాత్రం ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారితో ధైర్యంగా అంటున్నాను, ఈ సినిమా వరకు నేను ఆయనలో సగం। వండర్ఫుల్। బలంలోనే కాదు, తెలివిలోనే కాదు, వయసులోనే కాదు, అనుభవంలోనే కాదు, ప్రజ్ఞలోనే కాదు, వీటన్నిటిలో ఎలాగో సగం, కానీ పాటకి సంగీతం సగం, సాహిత్యం సగం అంటారు కదా, ఆ విధంగా ఆ సగభాగాన్ని నాకు ఇచ్చారు। సగభాగాన్ని మళ్ళీ సగం సగం చేసి ఇంకొకళ్ళకి పంచకుండా పూర్తి సగాన్ని నాకే అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వర్ధిల్లాలి జిందాబాద్, డౌన్ డౌన్। ఏంటమ్మా? వర్ధిల్లాలి జిందాబాద్, డౌన్ డౌన్। ఇక్కడ కూర్చుంది ఎవరు? నేను ఇంకెవరో మన మీడియా మిత్రులు కావాలనుకుంటున్నాను। ఇక్కడ ఇంతమంది పాత్రికేయుల మధ్యలో మీరేం చేస్తున్నారండి? అంటే ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ ఏదో ఒక చేసేయడమేనా? 4 కెమెరాలు కనిపిస్తే ఉద్యమం చేసేయడమేనా? ఏంటి మీకు, మీ ప్రాబ్లం ఏంటి? ఆమరణ నిరాహార దీక్ష। మళ్ళీ ఒకసారి చెప్పండి। ఆమరణ నిరాహార దీక్ష అండి। ఆమరణ అంటే అర్థం తెలుసా సార్ మీకు? తెలుసండి। అంటే ఏంటండి? అంటే వాటర్ కూడా తాగకుండా దీక్ష చేస్తానండి। అంటే భోజనం చేస్తారా అండి? లేదండి, ఏదో మంచి స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచో। ఓకే, ఇప్పుడు మీరు ఆమరణ నిరాహార దీక్ష చనిపోయేంత వరకు చేద్దాం అనుకుంటున్నారా? చనిపోయేంత వరకు ఎందుకులేనా మాటలు ఎందుకు పెద్ద పెద్ద మాటలు గాని మరి ఎందుకు మీరు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు ఏమండి నాకు హీరోగా ఇవ్వలేదు చిత్రగుప్తుడి వేషం ఇవ్వలేదు కనీసం కొంచెమైనా ఆలోచించి యముడి పాత్ర ఇస్తే ఏమైందండి నాకు అట్లీస్ట్ యముడి పాత్ర అట్లీస్ట్ అమ్ముడి యముడి పాత్ర ఇక ఈ సమాధానం చెప్పాలంటే ఇక మాటలు సరిపోవు గాని కానీ తప్పటం లేదు ఇక్కడ ఆమరణానికి సిద్ధపడిపోయాడు గనుక ఏమయ్యా కొద్ది నీరసంగా ఉంది సార్ అప్పుడే ఎందుకు అది మంచి స్మెల్ వస్తుంది సార్ ఇక్కడ ఏంటా స్మెల్ ఏంటండి ఇది బిర్యానీ 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 ఆ స్మెల్ సంగతి అలా ఉంచు అసలు యముడి పాత్ర వేయటం కోసం సరే నీ సంగతి అలా ఉంచు నేను మొత్తం తెలుగు చిత్రసీమ అంతా వెతికా హిందీ వెతికా తమిళం వెతికా మలయాళం వెతికా ఇన్ని వెతికి ఇన్ని వందల మందిని చూసి 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 ఎందుకంటే అంత వెతకడం నాకు ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అదే చెప్తా 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 చూసి ఎవరు నా పాత్రకి ఎగ్జాక్ట్గా యముడికి నేను న్యాయం చేయగలిగిన వాడు అని నా ప్రశ్నకి సమాధానం ఓన్లీ ఒకసారి వేసినా 10 సార్లు వేసినా 100 సార్లు వేసినా ఒకటే పేరు వచ్చింది అది వేణుమాధవ్ కాదు మోహన్ బాబు డాక్టర్ మోహన్ బాబు ఆయన నిజంగా ఆ కిరీటం పెట్టుకుని ఆ నగలు పెట్టుకుని నిటారుగానే కూర్చోవాలి గంటల తరబడి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పైగా ఆయనలో ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డైరెక్టర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు ఆయన ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్తారు అదే ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అంతే మళ్ళీ పిలిచేదాకా అలాగే కూర్చొని ఉంటారు ఎక్కడి నుంచి అండి ఇదంతా మీరు నేర్చుకున్నది అని అంటే ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారండి ఆయనతో మేమెన్ని చేశాము క్రమశిక్షణకి మారు పేరు ఆయన నేను చేస్తున్నది ఆయనలో 1% కూడా కాదేమో అని అంటే ఆ 1%ఏ మాకు 100 దాటి కనపడింది సార్ మీరు ఏమి నేర్చుకున్నారో మాకు తెలియదు కానీ బట్ బాధాకరమైన విషయం ఏంటంటే పాపం అంటే ఈ మాట మళ్ళీ కన్ఫర్మేషన్ చేయకండి మీరు నేను ఈ గద ఇది పెట్టుకుని ఇన్ని గంటల సేపు నేను కష్టంగా అనిపించి నేను ఇకపై యముడి పాత్రలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు దయచేసి మీరు ఆ స్టేట్మెంట్ని పక్కకు తీయవలసిన రోజు రాబోతుందండి మళ్ళీ ఎందుకనంటే మీరు తప్ప ఇంకొకళ్ళు లేరు ఆ యముడి పాత్ర ఆ స్వరద్రోపం ఆ నటన ఆ డైలాగు ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి కాదు ఎన్నని చెప్పమంటారు I have no words to tell about of you. Your sincerity, your commitment, your perfection. No, lot of things. We learned lot of you from you, sir. ఇక ఈ ఫిల్మ్లో ఆయన ఎలా ఉన్నారు అని అంటే మెరుస్తూ ఉంటాడండి ఒక 25 ఏళ్ల కుర్రాడు 24 and a half అంతే 25 కూడా కాదు 24 and a half కుర్రాడు తన నడుము సన్నగా ఉండి నిలబడితే ఎలా నడుస్తాడో ఎలా నిలబడతాడో మొత్తం ఆ రాజసం అంతా ఎలా ఉట్టి పడతాడో అది కూడా ఎన్టీ రామారావు 25 ఏళ్ల వయసులో ఉంటే ఎలా ఉండి యముడి క్యారెక్టర్ ఉండి ఉంటుందో ఇవన్నీ కనపడతా ఉంటాయి మనకి రేపొద్దున ఈ స్క్రీన్ మీద మనం చూస్తాం పైగా ఆయనకి అందులో పాట ఒకటి డ్యాన్స్ ఒకటి అన్నీ ఇక చూద్దాం అదరగొట్టేశాడు ఆయన థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం 94 February 11th యమలీలా ఓపెనింగ్ జరిగింది February 11th ఓపెన్ అయ్యి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు మార్చ్ మంత్ ఎండింగ్ వరకు సినిమా షూటింగ్ చేసుకుని April 1st వీక్లో డబ్బింగ్ చేసుకుని 2nd వీక్లో రీ రికార్డింగ్ చేసుకుని 3rd వీక్లో యమలీలా సినిమా రిలీజ్ అయిపోవడం కూడా జరిగింది కానీ ఒక కమెడియన్ ఒక సినిమా ఒక థియేటర్లో ద గ్రేట్ అక్కి నాగేశ్వర రావు గారు యాక్ట్ చేసిన దాస్ నారాయణ గారు డైరెక్షన్లో ప్రేమాభిషేకం అని 365 days ఒక థియేటర్లో ఆడింది ఆ ఒక స్టీలు 365 రోజులు షీల్డ్ అక్కడ కనిపించింది దాని పక్కనే యమలీల 365 days షీల్డ్ కనిపించడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది అది SV కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు అలాగే ఆ సినిమా రచయిత దివాకర్ బాబు గారు కైకాల సచ్చన్ గారు యముడిగా సూపర్ డూపర్ హిట్ సో ఆ సినిమా నుంచి ఈ రోజున దాదాపు 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న నేను అది బికాస్ ఆఫ్ ఈవి సచ్చిన గారు SV కృష్ణారెడ్డి గారు గురువులుగా నేను ఇంతకుముందే 20 సంవత్సరాల క్రితం చెప్పున్నా కానీ ఆ సినిమా నాకు జస్ట్ ఒక లాటరీ టికెట్ కొన్నాను అనుకోకుండా ఆ సినిమాకి నాకు 1 కోటి రూపాయలు వచ్చింది కానీ అనుకోలేదు నేను హీరోగా 50 సినిమాలు యాక్ట్ చేస్తానని థ్యాంక్ యూ యశవి కృష్ణారెడ్డి గారు నన్ను హీరో చేసినందుకు అలాగే మరి ఈ సినిమా యమలీల 2 నిర్మాత हीरो मा सतीश गारू डॉक्टर सतीश गारू ఈయనే స్ట్రైట్‌గా వచ్చి ఎస్వి కృష్ణారెడ్డి గారిని అడిగి సార్ నేను సినిమాలో హీరో యాక్ట్ చేయాలనుకుంటున్నాను చిన్నప్పుడు నాకు ఉండిపోయింది ఆ సినిమాకి డైరెక్టర్ మీరైతే బాగుంటుంది డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అనుకొని అచ్చిరెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని సంప్రదించడం దాంట్లో ఎవడో కొత్తోడు హీరో నేనేంటి యాక్ట్ చేసేది అని అనుకోకుండా మోహన్ బాబు గారు యముడిగా దాన్ని యాక్సెప్ట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు మళ్ళీ ఇప్పుడు అన్న మోహన్ బాబు గారు ఈ సినిమాలో యముడిగా చేసి కానీ ఇందాక ఎస్వి కృష్ణారెడ్డి గారు మాట చెప్పారు యముడిగా నిజంగానే యముడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి మోహన్ బాబు గారు ఒక్కళ్ళే కనిపిస్తారు కొంతమందికి గెటప్ వేసినా కూడా అద్భుతంగా ఉండొచ్చు కానీ యాక్టింగ్ మాత్రం మోహన్ బాబు గారు తప్ప ఇంకెవరు చేయలేరు ఈయన పక్కన చిత్రగుప్తుడు అన్న హనుమానందం గారు ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా 2 యమలీల 2 అంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ డైరెక్టర్ గారికి ఎస్వి కృష్ణారెడ్డి గారికి మోహన్ బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్